నేటి నుంచి ఈ ఐదు రాశుల వారికి మహర్దశ ప్రారంభం కానుంది. దీంతో వీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలు వారిని వరిస్తాయి. అదృష్టం వీరి వెంట నడిచొస్తుంది. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. ఈ రాశుల వారు కొంచెం కష్టపడినట్లయితే విజయాలు వారితో స్నేహం చేస్తాయని చెప్పొచ్చు. ఎంతో ఆనందంతో సంతోషకరమైన జీవితాన్ని వీరు గడుపుతారు. గ్రహాల యొక్క స్థితిగతులు మారటం వల్ల మనుషుల యొక్క జీవితాల్లో చాలా మార్పులు సంభవిస్తాయి. శనిదేవుడు ఎవరి మీద ప్రసన్నమైతే కూడా వారి దిశను మార్చగలడు. వారి జీవితం ఈ రోజు నుంచి 14 సంవత్సరాల పాటు వెలిగిపోనుంది. మరి ఆ 4 రాశులు ఏంటో చూద్దామా? మొదటగా మేషరాశి. నేటి నుంచి 14 సంవత్సరాల పాటు శనిదేవుడు వారికి విముక్తి కల్పిస్తాడు. దీంతో వారి జీవితంలో చాలా అనూహ్యమైన మార్పులు సంభవించనున్నాయి. వీరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు మెరుగవుతాయి. ఈ రాశివారికి అధిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరి జీవితంలోకి సంతోషాలు ప్రవేశిస్తాయి. ఇక తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశివారిపై శనిదేవుడు కృప చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం తొలగిపోతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయంతో ముగిస్తారు. వీరు ఏది పట్టినా బంగారం అవుతుంది. ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో రాదు. ఉద్యోగం కోసం ఎదురుచూసిన సింహరాశి వారికి ఒక స్వర్ణయుగమే అని చెప్పొచ్చు. ఇక కుంభరాశిపై శనిదేవుడి ప్రభావం బాగా ఉంటుంది. అలాగే వీరికున్న శత్రువులు కూడా మిత్రులైపోతారు. వీరికి అంతా మంచి జరుగుతుంది. వీరి ఇంట్లో అనేకమైన శుభకార్యక్రమాలతో చాలా సంతోషంగా గడుపుతారు. ఇకపోతే మీనరాశి. ఈ రాశి వారికి నేటి నుంచి 11 సంవత్సరాల పాటు అంతా మంచిగానే ఉంటుంది. వీరు ఏ పని చేయాలన్నా కూడా నెరవేరుతాయి. అన్నీ కూడా వీరికి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో శనిదేవునికి పూజ చేస్తే చాలా మంచిది.